శ్రీ లీల. శ్రీ అంటే లక్ష్మి, సిరి లీల అంటే ధనమూల నిరంజకత. సో పైసేసి చెల్తా అయినా అంతే అంతే. అందుకని మాస్ మహారాజా, క్యాష్ మహారాణి. అయితే రవి, మనకి ఇప్పుడు చాలా పాపులర్ ట్రెండింగ్లో ఉన్న కొన్ని ఉన్నాయి ఇంటర్వ్యూస్, అవి ఏమిటంటే కాఫీ విత్ కరణ్, చాయ్ పే చర్చ. అందుకని కొత్తగా నేనేం డిసైడ్ చేశానంటే బజ్జీ విత్ భరణి, మిరపకాయ. ఎందుకు ఎందుకు ఇది మిరపకాయ, అది మిరపకాయ. ఇప్పుడు విషయం ఏమిటంటే, ఫస్ట్ ధమాకా సినిమా ఒప్పుకోవడానికి, అంటే ప్రతి సినిమా ఒప్పుకోవడానికి కొన్ని ఎక్సైటింగ్ విషయాలు ఉంటాయి. నా వరకు అయితే నేను ఇదర్ సోము లేదా అద్భుతమైన క్యారెక్టర్. సో నీకు ఈ ధమాకా ఒప్పుకోవడానికి ఫస్ట్ కారణం మెయిన్ ఏంటంటే, డైరెక్టర్ రైటర్ డియో వాళ్ళ సినిమాకి సరదాగా కొంచెం ప్రసన్న రైటింగ్స్ నాకు తన ఇంతకుముందు రాసిన సినిమాలు, ఓకే, సినిమా చూస్తామో కానీ నేను లోకల్ కానీ నాకు అతను అది నచ్చి సరే సరదాగా ఉంటుంది, డెఫినెట్గా బాగుంటుంది అనుకొని రావాలి, రావటం, ఇది చెప్పటం, నచ్చటం, అలా 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 చేయాలి. ఓకే, సో బేసికల్లీ దర్శకుడు రచయిత వాళ్ళ కాంబినేషన్ కిక్. నీకమ్మా? సేమ్ అనేది, నరేట్ చేసినప్పుడు ఇట్ వాస్ వెరీ ఎంటర్టైనింగ్, సో ఆ ఒక యాజ్ అన్ ఆడియన్స్ ఐ ఎంజాయ్డ్ ఇట్. సో గుడ్. టు బి ఫ్రాంక్, యాజ్ అ రైటర్ నేను కూడా కేవలం, అంటే నేను మాకు పెద్ద ఫరకేం పడదు, ఎందుకంటే హీరో హీరోయిన్ అంతా అంటే టోటల్ సినిమా వీళ్ళ భుజాల మీద వెళ్తుంది కాబట్టి మాకు పెద్ద తేడా ఉండదు. నేను కూడా అయితే కాకపోతే ఇందులో నిజంగా నాకు ఎంజాయ్ చేశాను ఏది, డైలాగ్. అంటే ఎంజాయ్ చేస్తూ చేస్తే సినిమా డెఫినెట్గా బాగుంటుందని నేను నమ్ముతాను. కరెక్ట్, ఎస్. ఇప్పుడు కొన్ని పదాలు చెప్తాను, ఈ పదాలు వినగానే మీకు ధమాకా సినిమాలో మీకు గుర్తొచ్చేది ఏమిటి, ఎవరు? నిజాయితీ మొత్తం క్రూలో కానీ సినిమాలో కానీ బ్యాగ్ కానీ, అంటే ఒక పర్టికులర్ పర్టికులర్ వ్యక్తి హానెస్ట్ అని కానీ ఎవరు గుర్తొస్తారు, అంటే అది ఆఫ్ ది స్క్రీన్ అవ్వచ్చు ఆన్ ది స్క్రీన్? ఆనెస్టీ నా లెక్క ప్రకారం అయితే ప్రొడక్షన్ హౌస్ విశ్వప్రసాద్ గారు, వివేక్. ఎందుకంటే ఈవెన్ నాకు కూడా సిన్సియారిటీ అంటే ఇప్పుడు నేను 10 సినిమాలు చేసింది పీపుల్స్ మీడియాలో, సహజంగా వివేక్ గారు ఆ ప్రొడక్షన్ హౌస్ అనగానే మనకి బికాజ్ వాళ్ళు గుడ్. రెండోది హ్యాండ్సమ్ అంటే ఎవరు గుర్తొస్తారు సినిమాలో? ఎస్, హ్యాండ్సమ్. హ్యాండ్సమ్ లేదులే మా అలా కాదు, నేను ఉన్నాను కాదా అని, నేను ఉన్నాను కాదా అని నువ్వు చెయ్యగల చెప్పక్కలేదు నాన్న, నువ్వు పర్లేదు మామూలుగా హ్యాండ్సమ్ అంటే వదిలేదు. ఓకే ఫైన్. ఫన్ అంటే ఈ సినిమాకి సంబంధించి ఫన్ ఏం గుర్తొస్తుంది? ఫన్ అంటే లేదు నాకు, హోల్ ప్రాసెస్. ప్రాసెస్ ఇస్ ఫన్. ప్రాసెస్ షూటింగ్ ప్రాసెస్ ఇస్ ఫన్. పార్టీ పార్టీయా? డిసెంబర్ 23rd. ఇది చాలామందికి యాటిట్యూడ్, వాడి యాటిట్యూడ్ ఉందంటే నా యాటిట్యూడ్ నెసెసర్లీ నెగిటివ్, పాజిటివ్ కూడా యాటిట్యూడ్ ఉండొచ్చు కదా. యాక్చువల్లీ చాలామంది వారి యాటిట్యూడ్ రా అంటుంటారు. యాటిట్యూడ్ అంటే మీరు అన్నారు కదా, అరే బాబోయ్ వాడి యాటిట్యూడ్ అంటే నెగిటివ్, అది అరే మామూలు యాటిట్యూడ్ రాడు, యా నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి దాంట్లో. యాటిట్యూడ్ అని కానీ ఈ సినిమాకి సంబంధించి ఎవరు గుర్తు వస్తారు? యాక్చువల్లీ నాకు పెద్దగా ఎవరు గుర్తురా లేదు. యాటిట్యూడ్ అంటే ఇప్పుడు నెగిటివ్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్కి ఎవరు గుర్తురాకపోతే సంతోషం, పాజిటివ్ యాటిట్యూడ్కి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? పాజిటివ్ ఆన్ స్క్రీన్ అంటే నాకు కార్తీక్ ఘట్టమేండి. ఓ వండర్ఫుల్, ఎస్. కార్తీక్ అంటే మన డిఓపి, డిఓపి వండర్ఫుల్. నా ఓటు కూడా అతను. ఇంకోటి ఉన్నాడు మర్చిపోయి, నా మర్చిపోతున్నా, భీమ్స్, మా భీమ్స్, భీమ్స్ మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్, ఓకే ఓకే. అతనితో చేయడం చాలా ప్లెజర్. అంటే నేను గతంలో అతను డైరెక్ట్ చేసిన సినిమా చేశాను కాబట్టి నాకు అతని వ్యక్తిత్వం తెలుసు. ఫ్యాంటాస్టిక్, మంచి ఆన్సర్ ఇచ్చాం, అద్భుతం. ఇందులో చాలా సెక్టార్స్ ఉంటాయి కదా, సాంగ్స్, డ్యాన్స్, డ్రామా, ఫైట్స్. నీకు ఇష్టమైంది ఏమిటి అంటే, లైక్ నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి అండ్ ఐ ఫీల్ లైక్ మన సాంగ్స్లో ఐ హ్యాడ్ దట్ స్పేస్. సో డాన్స్ అండ్ డ్రామా ఏ పాట నీకు బాగా కిక్ ఇచ్చింది? అన్ని అండి, ఐ థింక్ డిపెండింగ్ ఆన్ ద మూడ్. ఇప్పుడు చింతాక అయితే ఫస్ట్లో ఒక బూమ్, దాని తర్వాత ఈవెన్ దండగడియాలకి ఇంకో స్వింగ్స్. ఐ థింక్ ఎవ్రీథింగ్ ఒక్కొక్క లూప్లో ఉంది. నాకు తన సాంగ్ వాట్స్ హ్యాపనింగ్ సాంగ్లో ఒక మూమెంట్ నేను అసలు నాకు తెగనచ్చేసింది, ఇలా అది నేను రిపీటెడ్గా చూసాను. షీ ఈజ్ వెరీ గుడ్ డాన్సర్.
డాన్స్ రావటం ఒకటే కాదు కదా, డాన్స్ని ఎంత ఎంత గ్రేస్ఫుల్గా చేశారు అది సిస్టర్. డైలాగ్స్ అండ్ డాన్స్ ఐ ఓట్ అంటే నేను డాన్స్ సంబంధించలేదు కాబట్టి డైలాగ్స్ ఎస్. ఈవెన్ నేను చాలాసార్లు రచయితకి చెప్పాను, దర్శకుడికి చెప్పాను, నీకు కూడా ఫోన్ చేసి ఎస్ డైలాగులు చాలా బాగున్నాయి, ఫెంటాస్టిక్. ఓకే రవి, ఎక్స్క్లూజివ్గా ఇది నీకోసం. తనికెళ్ళ భరణి అనే నేను అబ్బో నేను మన ఇద్దరం కలిసి చేసిన సినిమాల్లో నీకు ఏది ఇష్టం ఎక్కువ ఎందుకు? వెంకి, దొంగోడు, సముద్రం, ధమాక. వెంకి ఎందుకంటే దాంట్లో నా ఫేవరెట్ డైలాగ్ ఒకటి ఉంది. ఏంటిది? చిన్నప్పుడు నా పూలకినో మురిసిపోతుండేవారు, ఇప్పుడు మీకు నచ్చట్లేదు నాన్నగారు, ఇంకోటి మీది అయితే వెళ్ళి. సో ఆ క్యారెక్టర్ దాంట్లో సీమ్ చాలా న్యాచురల్గా ఉంటుంది. దాన్ని మిగతావన్నీ ఏంటంటే ఎంతో కొంత సినిమాటిక్గా ఉంటుందండి, చాలా న్యాచురల్గా ఉంటుంది. ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ చిన్నప్పుడు మురిసిపోయి వీడు ఎవడో ఏదో పుడుస్తాడు అనుకునేవాడు ఇలా తయారవుతుంటే ఇరుక్కుపోయిన ఈ సినిమాలు ఏమైనా చూసావా నాన్న నువ్వు? అంటే ధమాక ఒక్కడే చూడలేదు, ధమాక జనం చూడాలమ్మా. ఓకే గుడ్. ఈ పెట్స్ పెంచుకోవడం చాలా మందికి, ముఖ్యంగా మన వాళ్ళకి. అవును. మీ ఇద్దరిలో జంతు ప్రేమికులు ఎవరు? గుడ్, బాగా. అంటే అసలు ఏంటి, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్? అంటే మళ్ళీ ఓవర్ థింకింగ్ ఉండదు. ఎగ్జాక్ట్లీ, నేను కొంచెం అందుకే కలిసిపోతూ ఉంటాను, ఎక్కువ ఆలోచించాం. నేను కూడా అంతే, ఎక్కువ ఆలోచించాం. ఇంకా కొంచెం దీని గురించి జంతువుల గురించి, అసలు జంతువులు జంతువులు అనొద్దు. ఇప్పుడు నాకు 5 పెట్స్ ఉన్నాయి నాకు. ఓ, ఏమేమిటి? ల్యాబ్ 2, అన్ని కుక్కలే. ఇప్పటి వరకు అన్ని కుక్కలే. వాళ్ళంతా అస్సలు అది అద్భుతం. అది స్టాటిస్టికల్ సైంటిఫిక్ ఏమిటంటే, కుక్కని మనం 10 రెట్లు కనుక ప్రేమిస్తే అది 1000 రెట్లు ప్రేమిస్తుంది. సో అవి కుక్కలు కదా, నా పిల్లలు. అదే మన పేరు ఏదో కుక్క పెట్టుకుంటాం కానీ మీ అన్నట్టు ఈ పిల్లల పేర్లు ఏంటి? విస్కీ, బ్రాండీ, ఓట్కా, బంటు, రాకీ. సోడా అన్నట్టు. నెక్స్ట్ సోడా అనేం రావచ్చు. అచ్చా, ఎందుకంటే నాకు నాకు మొన్న మొన్న ఎక్కడో ఒక మన సినిమాలో ఈ చిన్న ఆవుల గురించి మాట్లాడుకున్నప్పుడు నువ్వు నువ్వు చూపించిన ఎక్స్ప్రెషన్ సో క్యూట్ అన్నది, అంటే అంచేత సహజంగా నేను కూడా నువ్వు కూడా ఒక ఒక పెట్ డాగ్ బీగల్ ఉంది, తన పేరు బ్లిస్. బ్లిస్, ఓకే, గుడ్ గుడ్. బ్లిస్ పర్ఫెక్ట్, మంచి పేరు. నాకు కూడా చిన్నప్పుడు మా ఇంట్లో కుక్క ఉండేది, అది మనతోటే పెరిగి నా చేతులతోటే వెళ్ళిపోయింది అన్నమాట. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అదే నువ్వు అన్నట్టు జీవితంలో భాగమైపోతాయి, మనం ఎక్కడన్నా వెళ్ళినప్పుడు అన్కండిషన్లో. అది బేసిక్గా మనుషులకి లేనిది, జంతువులకు ఉన్నది ఏంటంటే ఎప్పటికీ రాంది రాదు. ఈ హాస అంచేత నెక్స్ట్ మన ఏంటిది డబ్బా ఏమి దాంట్లో? ఇప్పుడు మీరు తప్పకుండా చూపించాలి. ఏమిటంటే ఇది మీకు ఇచ్చేస్తాను, సెంటర్లో పెట్టుకోండి. ఏమిటంటే పూర్వం పెళ్లి జరుగుతుంటే పెళ్ళి అంతా అయ్యాక ఒక కార్యక్రమం ఉండేది, ఏది బిందులో ఉంగరాలు. కాకపోతే ఇక్కడ చాలా ఉంగరాలు నాకు అయిపోయింది, ఇంక ఇంకా అవ్వలేదు, అవ్వాలి. అందుకే అమ్మ నువ్వు ఎక్కువ ఉంగరాలు తీసుకో. ఇప్పుడు అందులో అది మీరు తీస్తుంటే అందులో ఒక్కొక్క ఎమోజీ వస్తుంది, మీ జీవితంలో దానికి సంబంధించిన ఏదైనా ఒక చిన్న సంఘటన. నువ్వు చూడక్కర్లేదు, ఏమి కదా తీసి చూడటమే. వామ్మో, ఆవేశం ఆవేశం ఆవేశం. యా, నువ్వు చెప్పు, నేను నేను చెప్పనా? చెప్పు. ఆవేశం ఎప్పుడు వస్తుంది? అన్ఎక్స్పెక్టెడ్ అంటే నాకు ఉట్టి అమ్మతో చూపిస్తాను. ఆవేశం అనేది చాలా తక్కువ, అంటే ఆవేశానికి కోపానికి తేడా. ఫర్ బయట వాళ్ళ మీద కూడా చూపించాల్సినవి అంతేగా, అత్త మీద కోపం, అమ్మ మీద వెనకడికి ఒక సాంపుల్ ఉంది. నాకు నాకున్న ప్రాబ్లం ఇక్కడ ఉంది, నాకు లోపలి కొన్ని వినిపిస్తుంటాయి. అమ్మో, అసలు అసలు లోపల విపరీతంగా ఉంటుంది బయట మాత్రం. ఓకే రవి, హే, ఆశ్చర్యమా? ఆశ్చర్యమా, షాకా? చెప్పు. అదే ఆశ్చర్యం. నాకు అంత ఆశ్చర్యం కలిగించేవి పెద్దగా, నేను పెద్దగా ఏమీ ఆశ్చర్యపోను. నేను పెద్దగా యా ఏదైనా సందర్భం ఉందా?
ఇది మంచి విషయం కానీ చెడు విషయం కానీ, ఎందుకంటే సడన్గా ఓ పరమ దొంగనా కొడుకొని ఉన్నవాడు గొప్పగా కనపడ్డా అనుకో, అది మన ఆశ్చర్యం. అట్లాంటిది ఆశ్చర్యాలు అవకాశం తక్కువ. ఓకే, ఇంకొకటి నువ్వు దీనా అంటారు కదా, ఎవరి యొక్క ఎవరి కర్మకి వాడే బాధ్యుడు మనొద్దు. ఎందుకంటే ఒకటి గురించి ఆలోచించి ఇలా అనేది నా సిస్టమ్ని పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నెక్స్ట్ ఈరోడు ప్లెజెంట్నెస్ అని బేసిక్ ఎప్పుడు అలాగే ఉంటుంది. బ్లిస్ ఇదే ప్లెజెంట్ అట్లీస్ట్ ఒకటి అవతలో. అది చూడగానే నీ జీవితంలో నీకు ఏదన్నా ఒక అంటే ప్లెజెంట్ ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా ఏ ఎమోజీ మొహంతో ఉన్న వాళ్ళు మన ముందు ఉన్నా మనం ఇట్లాగే ఉండాలి అని సందేశం ఇచ్చింది. ఎప్పుడు ఇలాగే ఉంటారు, కన్నీళ్ళు వచ్చేలా నవ్వించడం ఎప్పుడు ఇలాగే ఫ్యాంటాస్టిక్. ఇంకోటి తినా, ఇంకోటి చూడొద్దు, చూడండి. ఆ చూసినా పర్లేదు లే పెద్ద. అంటే సి నవ్వు ఎలా అయితే జీవితం నుంచి తీసేయలేము, వేడిపూడ తీసేయలేము. సో హౌ యూ హౌ హౌ స్ట్రాంగ్ ఎట్లా మనం ఫేస్ చేస్తాం అనేది పాయింట్ జీవితం. అంతే అంతే కదా, ఏడుపు రాకుండా ఎలా ఏడుపు రాకుండా ఎలా ఉంటుంది. అవును, అంటే నేను ఏడుస్తానండి, కానీ నేను ఒక్కదాన్ని ఏడుస్తాను, నాకు అలా ఇంకొక ముందు ఏడవడం ఇష్టం లేదు. సో ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఫర్ అ సెకండ్ ఆ టైంకి నాకు అలా లోపల లైక్ పెట్టుకోవడం ఇష్టం లేదు. సో వాష్రూమ్కి వెళ్ళైనా రెండు అట్లా అట్లా ఏడు తీసుకుని కావలసినప్పుడు ఒంటరిగా ఏడవండి. ఇంకోటి చూడండి, చాలా మంది చాలా మంది బాత్రూమ్ లో ఏడవరు బయట. ఇదేంటంటే ఇది ఇది నాకు ప్రాబ్లం ఏంటంటే బుర్ర తక్కువ ఎదవలు తగిలినప్పుడు ఇలా కొంచెం అప్పుడప్పుడు అవుతుంది. ఇది కోపం కోపం కాదు, ఇరిటేషన్ అదే వాట్ ఎవర్. ఇప్పుడు కోపం కోపం అది మనకి బేసిక్గా ఎక్కువ ఉంటారు. ఎందుకంటే కోపం అంటే పర్లేదులే, కోపం అప్పుడప్పుడు కనీసం కాటే ఎక్కర్ల బుస కొట్టాలి. కొట్టాలి బుస, లేకపోతే కనీసం కనీసం ఎంతైనా రావాలి. అప్పుడు అలర్ట్ అవుతుంది. సీ దిస్ ఈజ్ ద థింగ్, ఇప్పుడు పిల్లల్ని మనం ఎంత ప్రేమించినా అప్పుడప్పుడు మనం అతిగా అతిగా అతి ప్రేమించేసి ఇప్పుడు నీలాగా బ్లిజ్ చేసుకుని తిరిగి అనుకున్న నెత్తి మీద రౌండ్ ఉందే వాళ్ళు పెడతారు, వాళ్ళు పెడతారు. అలాంటప్పుడు ఏయ్ అన్నప్పుడు చూపుతోటో ఒకసారి ఇవ్వాలి. నేను చెప్తాను, చెప్పాను ఇచ్చి ఫ్యాంటాస్టిక్. దీంతో క్లోజ్ ఓకే అందులో అనుపడేయండి. రవి లీలా, దిస్ ఈజ్ ర్యాపిడ్ ఫైర్. అంటే నేను క్వశ్చన్ వేయగానే మీరు మాట ప్లస్ తోట అలా రావాలన్నమాట. టక టక ఇది ఇద్దరికి వర్కౌట్ అవుతుంది, ఎవరన్నా చెప్పచ్చు. ఏదైనా సినిమా అంటే ఒక క్వశ్చన్ కి ఇద్దరు చెప్పాలి, ఇద్దరు చెరువు ఆన్సర్ ఆన్సర్ క్వశ్చన్ ఒకటే ఆన్సర్. ఏదైనా సినిమా మనం చూస్తున్నప్పుడు అరే ఈ పాట నా కోసమే రాశారేమో, నేను చేస్తే బాగుండే, లేదా ఈ సీన్ నేనైతే అట్లా ఎప్పుడన్నా నీకు అనిపించిందా? అవునా, ఆహాహాహా, అలాగే అనుకుంటే కనుక నా ఎలా అయితే రెండు ఉన్నాయి నాకు ఇష్టమైన పాటలు. గుడ్, ఒకటి అభిలాషలో యురేకా సకమేక సాంగ్, రెండోది డౌన్లో కైకే పానిపనాల సాంగ్. నీకేమా? నాకు రేఖా గారి పాటలు చాలా ఇష్టం. ఏం చేసినా నేను చేస్తే బాగుండి అనిపించేది. అంటే రేఖా గారి ఆల్ రేఖా సాంగ్, ఆల్ రేఖా సాంగ్, లైక్ మోస్ట్ ఆఫ్ రేఖా సాంగ్స్. సో నేను కూడా విపరీతమైన దాంట్లో కొన్ని అద్భుతమైన సాంగ్స్ ఉత్సవ్ కానీ. అబ్బా, ఇండస్ట్రీలో ఆత్మీయులు అదే ఒకవేళ నవ్వద్దు సరే ఎవరికి క్లోజ్ అనుకున్నా, ఎవరైనా ఎవరైనా ఉంటే ఒకవేళ ఉంటే కనుక ఎప్పుడైనా వెళ్ళి వాటితో షేర్ చేసుకోవాలి. ఏ రాత్రి అయినా వాడు ఫోన్ చేస్తే వచ్చేస్తాడు అట్లాంటి మనిషి ఎవరైనా కుయ్ హై ఒకటి. అలాంటి అవసరం ఇప్పుడు రాలా, వస్తే రాదు 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 లేదు ఇండస్ట్రీలో. ఐ డోంట్ థింక్ అట్లా పీపుల్. అండ్ ఇంకొకటి, ఐ లైక్ టు స్పెండ్ టైమ్ విత్ మై సెల్ఫ్ అని ఒక్కదాన్నే ఉండడం కొంచెం బాగుంది. ఎందుకంటే అప్పుడు మనం ఏ రోజు అయితే ఇంకొకరి మీద మనం డిపెండ్ అవుతున్నాం అని వాళ్ళకి అనిపిస్తే ఇంకా మనం ఇంకా మన లైఫ్ వాళ్ళ చేతిలో పెట్టినట్టు. నా డిక్షనరీలో బోర్డ్ బోరింగ్ అనే వర్డ్ నాకు తెలిసి నేను ఎప్పుడు టైప్ కూడా చేయాలి, ఐఎమ్ బోర్డ్ అని నాకు తెలిసి. నెపోలియన్ బొనపార్టి చాలా ప్రసిద్ధమైన రాజు, వాడు చెయ్యే చూసి నీకు అదృష్ట రేఖ లేదు అన్నట్టు జ్యోతిష్యుడు. అవునా, ఎలా ఉంటుంది అన్నట్ట, అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కత్తి తీసి లగిస్ ఓకే అన్న. సో ధర్మ అంటే
దిస్ ఆర్ ది అంటే చిన్నపిల్ల అయినా కూడా అంటే పర్ఫెక్ట్ వెరీ గుడ్ తనతో తను స్పెండ్ చేసుకోవడం అనేది నాటోగ్రాఫ్లో లాగా ఎప్పుడైనా గతంలో ఉన్న వాళ్ళని కలవాలంటే ఎవరిని కలిస్తే అంటే పేర్లు ఎలా చెప్తాం I want to meet somebody. Yeah, of course I want to meet. But I think... Pelakala. Pelakala. I'm... 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 ఆ యో యూ మెట్ ఆల్రెడీ ఎస్ నువ్వు ఎప్పుడైనా అంటే ఆటోగ్రాఫ్లో అంటే తనకి ఇంకా అంత ఎక్స్పీరియన్స్ లెవెల్ అంటే లైఫ్లో టు గో నాట్ మా మన లైఫ్లో లైక్ గర్ల్ ఇన్ ఎప్పుడైనా ఒక బాయ్ ఇన్ యువర్ లైఫ్ నాట్ ఓన్లీ దట్ ఎవరైనా ఇష్టమైన వాళ్ళు ఏమైనా బాబా అమ్మేది ఇంకా ఓకే టీకే అది అలాంటి ఇంకా మొదలు ఇవ్వలేదు ఇదే మీరు ఇంకొక కొన్నాళ్ళ తర్వాత అడిగితే చెప్పొచ్చాము నువ్వు చేసిన సినిమాల్లో ఒక మర్చిపోలే నీకు బెస్ట్గా అనిపించిన ఒక ఐదు విక్రమార్కుడు ఇడియట్ కిక్ ఆటోగ్రాఫ్ నేనింతే సరే రవి నువ్వు ప్రొడక్షన్ మొదలెట్టావు కదా ఇది ఇది నేను చాలాసార్లు చెప్పాను ఏమని చేస్తాను ఎప్పుడు చేస్తానో తెలియదు డెఫినెట్గా చేస్తాను బట్ దాంట్లో నేను ఉన్నాను నేను ఆన్ స్క్రీన్ కాదు దట్స్ రైట్ సరిగ్గా అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను డైరెక్ట్ చేస్తున్నప్పుడు నన్ను ఏమేమంటే నేన్న నన్ను కరెక్ట్ ఎవరు చేస్తాడు మా పక్క వాళ్ళు అందరూ వచ్చి సూపర్ సార్ అంటారు కాదు సూపర్గా ఉండవు మనం చూసుకోవాలి ప్రతిసారి వచ్చి చూసుకుంటుంటే దరిద్రంగా ఉంటుంది కాబట్టి వేరే వాళ్ళు చేయనప్పుడు మనం డైరెక్ట్ చేస్తే దట్స్ వెరీ గుడ్ నీకు అలాంటి ఇప్పుడే కదా పాపం వింటాం చేయొచ్చు కూడా అవకాశాలు కూడా గట్టిగా కెరీర్లో ఒక్కొక్కసారి ఏమిటంటే షాట్ జరుగుతుంటుంది కొన్నిసార్లు మనకు నచ్చదు కొన్నిసార్లు డైరెక్టర్కి నచ్చదు అట్లాగా ఎక్కువ టేకులు తీసుకున్న సందర్భం ఏమన్నా ఉందా ఉంటే ఎందుకు అంటే నచ్చటం నచ్చకపోవటం అంటే టేకులు ఇంపార్టెంటా నచ్చటం టేక్లా నాకు తెలిసి ఒకే ఒక్కసారి జగపతి బాబు గారిది నాది కాంబినేషన్లో 36 టేకులేని వండర్ఫుల్ దాంట్లో ఏమో 26 ఎన్నో నాయివి అంటే సింగిల్ షాట్ టైమింగ్ ఒకటి మిస్ అయినా అవుతుంటుంది కదా అది జరిగింది నాకు ఒకసారి జరిగింది నాకు కూడా జరిగింది అలాగా ఏమిటంటే నేను ఓ డైలాగ్ చెప్తాను ఆ తర్వాత జూనియర్ ఆర్టిస్ట్లు 10 మంది చెప్పి లాస్ట్ తర్వాత మళ్ళీ నేను చెప్పాలి ఈడు ఎవడ దూడేసినా మళ్ళీ మళ్ళీ వెనక్కి రావాలి ఓకే కోడి రామకృష్ణ గారి సినిమా ఒకటి దాదాపు ఒక 20 అంటే నాకు ఎంత విరక్తి కలిగిందంటే నాకు యాక్టింగ్ రాదా ఇంకా అయిపోయాము మనం అన్న డిప్రెషన్కి లోన్ దట్ ఈస్ ఫస్ట్ డే ఆఫ్ షూట్ ఫస్ట్ డే ఆఫ్ షూట్ అండ్ సచ్ అ బేసిక్ షాట్ అంటే నేను అనుకున్నాను నాకేం అసలు నేను రాదా అన్న ఫీలింగ్ వచ్చేసింది రాదా అన్నప్పుడు రాదా అన్నంత కాలం వస్తుంది ఎందుకంటే ఎవరికైనా నేర్చుకునే ప్రాసెస్ లో ఎస్ నాకు ఇంకా నేర్చుకోవాలి అనేది నేర్చుకోవచ్చు అంటే షార్ట్ వచ్చి చాలా బేసిక్ షార్ట్ అండి కార్ దిగి వచ్చే షార్ట్ అది ఆల్మోస్ట్ అండి ఐ థింక్ 20 టేక్స్ అండి కార్ నుంచి దిగి వచ్చే షార్ట్ సరే టైమ్ ట్రావెల్ మనకు తెలుసు కదా ఆదిత్య 369 లాగా ఒకసారి వెనక్కి వెళ్ళిపోతే నీకు ఇష్టమైంది వెనక్కి మళ్ళీ ఏం తెచ్చుకుంటావు ఒకటి రెండు లేదా ఏదైనా దిద్దుకుంటావు సీ మై మిస్టేక్స్ ఐ కెన్ కరెక్ట్ ఇన్ ది పాస్ట్ దట్ యాక్చువల్లీ ఇట్ అప్లైస్ టు ఐ థింక్ ఇంకా మిస్టేక్స్ చేయాలండి నేను దట్స్ వండర్ఫుల్ అండి ఎందుకంటే వి డు మిస్టేక్స్ మనం కాకపోతే సేమ్ మిస్టేక్ ఇంకోసారి అది బ్రో కరెక్ట్ ఇది కూడా చాలా నమ్ముతాను తన ఏమందో దాని అదే ఇన్స్ట్రుమెంట్ అంతే బ్రో చెప్పినా తప్పులు దిద్దుకోవటం అనేది కాదు తప్పులు ఇంకా చేస్తాం డెఫినెట్గా చేస్తాం కాకపోతే మనకి మనకు నిప్పులో వేలెట్టి కాలుతో నిప్పులో పెట్టాం ఇంకో ఇంకో దాంట్లో తప్పులు జరుగుతాయి తప్పులు జరుగుతూ ఉంటాయి ఓకే దిద్దుకుంటా అదే జీవితం అయ్యా నా ఒక చిన్నది మీకు వచ్చిన గిఫ్ట్ కానీ కాంప్లిమెంట్ కానీ అది మెమొరబుల్ భలే అన్నాడే గిఫ్ట్ అయినా సరే కాంప్లిమెంట్ అయినా సరే నాకు నేను గొప్పగా ఫీల్ అయింది ఏంటంటే విక్రమార్కుడు షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ ఆడోళ్ళని కొట్టే సీన్ ఉంది కదా ఆడోళ్ళు మేము కొట్టుకుంటాం కదా రాజమౌళి కట్ చెప్పడం అసలు టోటల్గా ఇక్కడ మేము చేస్తాను ఉన్నాం చేసి అక్కడికి వెళ్తే వెళ్ళేసరికి ఏంటంటే మానిటర్ ముందు పట్టుకొని నవ్వుతున్నాడు తను యూనిట్ మొత్తం థియేటర్ ఎలా నవ్వుతారు అంతకంటే మొత్తం నవ్వుతుంది అంతకంటే బిగ్గెస్ట్ అవార్డు లేదు ఇక్కడ ఫ్యాంటాస్టిక్ దే ఆర్ లైక్ ఎంజాయింగ్ అనమాట కెమెరా పట్టుకున్నా మత్తు పట్టుకున్నా లేదు పనులు ఆపే చూసి నవ్వేసుకుంటున్నారండి నేను చూస్తుంటే యూనిట్ డ్యూటీ మొత్తం 200 మంది నవ్వుతున్నారు కట్ చెప్పడం మాకు నవ్వద్దు పట్టు పట్టుకుని నవ్వుకుంటున్నాడు అది నాకు అసలు దట్ వాస్ ద లైక్ అది చాలా ఉన్నాయి బట్ బెస్ట్ ఇది అమ్మాయికి అది బెస్ట్ నాకు మీరు యాక్చువల్లీ ఆ సాంగ్ చెప్పలేనండి ఇంకొక సర్ప్రైజ్ సినిమాలో
కానీ అప్పుడు మీరు మీరు యు సెడ్ సంథింగ్ ఫ్రమ్ ద హార్ట్. సో దట్ దట్ ఈ ఈ సినిమాలోనే ఆ ధమాకా సినిమాలో సో అది రీసెర్చ్ షేర్ చేసుకుందాం అయితే తర్వాత అంతేనా? ఓకే, నేను కొంతమంది డైరెక్టర్స్ పేరు చెప్తాను, నీకు ఇది ఎక్స్క్లూజివ్గా ఫర్ యూ. ఒక్క లైన్లో వాళ్ళే వాళ్ళ గురించిన రాజమౌళి అంటే సినిమాగా చెప్పాలో నేను ఫీల్ అయింది చెప్పాలి. ఫీల్ అయింది, ఫీల్ అయిందనా? నన్ను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది సినిమా, నన్ను నన్ను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిన కార్యక్రమం డైరెక్ట్ రాజమౌళి. గుడ్. సీను వైట్ల యూనిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. గుడ్. పూరి జగన్నాథ్ క్యారెక్టరైజేషన్ ఎక్సలెంట్ క్యారెక్టరైజేషన్. ఇడియట్. ఇడియట్ క్యారెక్టరైజేషన్ మన ఇంట్లోనే, మన ఇంటి పక్క కాదు, మన ఇంట్లోనే ఉంటాడేమో అనిపించే. ప్రతి ఇంట్లో ఉంటాడు, ప్రతి ఇంట్లో ఏదో ఉంటాడు. వంశీ. ఏ వంశీ? బడా. బడా వంశీయా? అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. అవును, మేమిద్దరూ ఇష్టపడ్డాం. ఇజ్ ఇట్ సినిమా మ్యూజికల్గా? వెరీ గుడ్. సరే, వీళ్ళందరూ మనకెంత ఈ దీస్ డైరెక్టర్స్ వీళ్ళతోటి నీకు నాకు సంబంధించింది నువ్వు చెప్పాల్సిన ఆన్సర్ ఏమిటంటే వీళ్ళతో చేస్తే బాగుండు. అంతేకాకంటే అంత లెజెండరీ. వెరీ గుడ్. రవి, ఇవి ఇది ఒక అంటే ఫ్యాంటసీ అనుకో, చాలా సూపర్ హిట్ సినిమాలు ఇంగ్లీష్లో, ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్, ఒకవేళ తెలుగులో చేయదలుచుకుంటే, తెలుగులో చేయాల్సిన ఇష్టం ఉంటే ఏది చేస్తాం? సూపర్ మ్యాన్. సూపర్ మ్యాన్. సూపర్ మ్యాన్ బికాస్ సూపర్ మ్యాన్ కవర్స్ ఆల్ దీస్ మ్యాన్స్. ఎస్. అంతే కదా. గుడ్. ఇది ఒక చాలా సిన్సియర్ క్వశ్చన్. ప్రతి ఆర్టిస్ట్కి ఇది ఉండాలి, ఇది ఉండాలి అని నువ్వు నమ్మేది, ప్రతి ఆర్టిస్ట్ అన్నవాడికి అయినా ఈ లక్షణం ఉండాలి అని ఏమిటి? నేమిటి నమ్ముతావు? కామన్ సెన్స్. కామన్ సెన్స్ ఇస్ వెరీ అన్కామన్ అన్నారు. ప్రాబ్లమ్ అదే మనకి ఇంటెలిజెన్స్. సి, ఇట్స్ అ వండర్ఫుల్ ఆన్సర్, ఐ లవ్ ఇట్ ఇట్. ఎందుకంటే మనకి పెద్ద ఇండస్ట్రీలో కానీ జీవితంలో కానీ పెద్ద ఇంటెలిజెన్స్ అక్కర్లా, మన పొద్దున్నీ సాయంత్రం చేసి కామన్ సెన్స్ చాలా అవసరం. అయితే చాలా అవసరం. అది ప్రాబ్లం ఏంటంటే అదే సింపుల్. ఇప్పుడు కనకాభిషేకాలు చేసేస్తారు గుళ్ళో తిల్లికి తల్లికి తన అన్నం పెట్టరు, ఎంతే కదా. అట్లా అంటే సో కామన్ సెన్స్ ఇస్ వెరీ అన్కామన్ అన్నాడు మహానుభావుడు. వెరీ చాలా గొప్ప ఆన్సర్ రవి. క్వారంటైన్ నుంచి ఇది ప్రపంచం అంతా ఇబ్బంది పెట్టేసింది. ఇందులో కొన్ని సందర్భాలు నవ్వులు తెప్పించాయి, కొన్ని అనుభూతులు తెప్పించాయి. నాకు బెస్ట్ జోక్ నాకేమనిపించింది అంటే, మాస్కులు పెట్టేసుకునేవాళ్ళం కదా, ఏంటే పాయసం అడిగితే పాలిచ్చావు అన్నాడు. ఆ మాస్క్ తీసుకు తాగండి బాబు అని అంటే అడుగు, మాస్క్తో తాగేస్తే ఆ బయట అందిపోయి మొత్తం లిక్విడ్. అది మంచి జోక్ నాకు. మీకేమన్నా అలాంటి మంచి అంటే మీ జీవితంలో జరిగిన సంఘటన అయినా సరే ఒక హ్యాపీ మూమెంట్, ఒక చిన్న క్వారంటైన్లోనా? క్వారంటైన్లోనా నాకు సాడ్ మూమెంట్, బ్యాడ్ మూమెంట్స్ ఏమీ లేవు, అన్నీ హ్యాపీ మూమెంట్స్. ఎందుకంటే అది ఎందుకు నా కోసమే ఆగిందేమో అనిపించింది. ఎందుకంటే నేను అంత ఎంజాయ్ చేశాను, వర్కౌట్ చూసి, సినిమాలు చూసి, మొత్తం అసలు అలా కూర్చొని బ్రహ్మాండంగా గడిపాను నేను. నాకు అలాంటి అసలు సాడ్ మూమెంట్స్, బ్యాడ్ మూమెంట్స్ నాకు తెలియదు. మనకి మానవ వాళ్ళు హ్యూమన్ మ్యాన్కైండ్ సంగతి పక్కన పెడితే ఆగటం ఒక రకంగా మంచిది అని చెప్పిన చాలా విషయాలు అందరూ కాదు, కొంతమందికి తెలిసింది. ఫస్ట్ ఫస్ట్ టైం ఒక నెల ఒక 20 రోజుల తర్వాత పక్షుల కిలకిలలు ప్రారంభమయ్యి నేచర్ మళ్ళా అంటే మనం మళ్ళీ మనం అడవిలోకి వెళ్ళిపోయామా అంటే ట్రాఫిక్ సౌండ్ లేకుండా ముందు బయటికి రా, ముందు మా ఇంటి నుంచి ఎదురుకుండా కొండ కనిపించేది కాదు, అది కనిపించడం స్టార్ట్ అయ్యింది, పొల్యూషన్ మొత్తం క్లియర్ అయిపోయింది. నాట్ బట్ ద లీస్ట్ ఫిలసాఫికల్ క్వశ్చన్ ఫస్ట్ నేను లీలని అడుగుతాను. చాలా అంటే ఈ భా ఇది ఈ క్వశ్చన్కి ఎవరైనా ఆన్సర్ చెప్పడు, ఎలాంటి ఆన్సర్ నేను చెప్పచ్చు, బట్ ఆన్సర్ అయితే ఉంటుంది. అది నీకు ఎలా ఉంటుంది? వాట్ ఈజ్ లైఫ్? లైఫ్ ఇస్ వాట్ యు మేక్ ఇట్. అంటే మనం లైఫ్ని ఎలా మోల్డ్ చేయాలనుకుంటామో దాని ప్రకారంగా లైఫ్ ఎలా ఉంటుంది, మన పర్స్పెక్టివ్. ఐ థింక్ మెయిన్గా లైఫ్ ఇస్ ద పర్స్పెక్టివ్ యూ సీ అవుట్ సైడ్ వరల్డ్, దట్స్ ఆల్. ప్రపంచం ఎట్లా ఉంటుంది? టీవీ చూస్తుంటే ఇందాక నేను రవితో అంటున్నా, రవి చూడలేకపోతున్నాను టీవీ, ఎక్కడ ఒక చిన్న శుభవార్త వస్తుందేమో, ఎప్పుడు నెగిటివ్, బ్లడ్ కన్నీరు కొట్టుకోవడం, చచ్చిపోవడం ఏమన్నాడంటే అందుకే నేను టీవీ న్యూస్ చూడండి సార్, చూడండి సార్, చూడండి అసలు చూడండి అదనమాట. సో
ఓకే దిస్ ఈస్ ఫర్ బాగుంది మన జీవితాన్ని మనకు కావాల్సినట్టు మనం మార్చుకునే అవకాశం ఉంది అంటే మనం చూసే పర్స్పెక్టివ్ ఆల్మోస్ట్ అంతే ఇప్పుడు లైఫ్ ఈస్ నథింగ్ బట్ లైక్ నువ్వు తీసుకున్న డెసిషనే టేకింగ్ డెసిషన్స్ అంతే గుడ్ బ్యాడ్ అగ్లీకి నువ్వే రీజన్ అవ్వాలి లాస్ట్గా ఏమిటంటే ధమాకా గురించి ఒక మాటలు ధమాకా గురించి ఒక్క మాట చెప్పలేనండి బట్ ఐ థింక్ ధమాకా ధమాకా ద టైటిల్ రియలీ జస్టిఫైస్ సినిమాలో ఉన్న కంటెంట్ అయినా ఉన్న సీన్స్ అయితే నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను ఎస్పెషలీ వెన్ కమ్స్ టు ద కామెడీ ట్రాక్ అండ్ ఐ రియలీ రియలీ ఎంజాయ్డ్ సో ఐఎమ్ వెయిటింగ్ ఎందుకంటే నేను డబ్బింగ్ చేసినప్పుడు నేను చెప్పాను కూడా అండి ముందు డబ్బింగ్ చేసేటప్పుడు మనం యూజువల్లీ సరే మన బిట్ అయిపోతే మనం పద నెక్స్ట్ మన పని చూసుకోవాలనే ఫీల్లో ఉంటాం కానీ నేను డబ్ చేసే టైం అయితే నేను ఇంకా ఇది కంటిన్యూ పెట్టండి మీరు లేరండి ఈ సీన్ పర్లేదు పర్లేదు పెట్టండి పెట్టండి చూద్దాం సో అలాంటి యాజ్ అన్ ఆడియన్ ఐ ఫెల్ట్ దట్ అండ్ ఐ బిలీవ్ దట్ చూసిన కూడా అలాగే అనిపిస్తుంది నేను అడిగే ముందు నేను చెప్తాను ముందు ఎందుకంటే చాలా సినిమాలు చేస్తుంటాం తెల్లల్లో ఇప్పుడు దాంట్లో 2 రోజులు దాంట్లో 5 రోజులు 15 రోజులు అన్ని సినిమాలు డబ్బింగ్ చెప్తుంటాం ఈ సినిమా డబ్బింగ్ చెప్తున్నప్పుడు నేను పొందిన థ్రిల్ ఎలాంటిది అనడానికి అతనే సాక్షి ఎందుకంటే ఇమ్మీడియట్గా డైరెక్టర్కి ఫోన్ చేశాను రైటర్కి ఫోన్ చేశాను ఎందుకంటే డైలాగులు చాలా రియలిస్టిక్గా చాలా కొత్తగా ఉన్నాయి నేను రవికి ఫోన్ చేశాను చేసి రవి నేను ఎప్పుడు నీకు ఫోన్ చేయలేదు ఆ సినిమాలు నో చేసి చేసి ఫీల్ అయితే చేయరు ఈ సినిమా దాన్ని చాలా ఎంజాయ్ చేశాను ఎలా అద్భుతంగా ఎంత అద్భుతంగా ఆడాలని మనం కోరుకుంటున్నాం బట్ చేస్తున్నప్పుడు ఎంత ఎంజాయ్ చేశానో డబ్బింగ్ చెప్తున్నప్పుడు అంతే ఎంజాయ్ చేశాను రవి అంటే అది దట్ వాస్ మై కామెంట్ ఇప్పుడు చెప్పమ్మా బికాస్ దట్ ఈస్ ద లాస్ట్ ఇట్స్ ఏ గుడ్ ఎంటర్టైనర్ విత్ వెరీ గుడ్ మ్యూజిక్ పార్ట్ మంచి కమర్షియల్ నీట్ ఎవరికి దీంట్లో ఎక్కువ ఆలోచించి దాని గురించి అనేది కాదు హ్యాపీగా 2 గంటల 15 నిమిషాలు హ్యాపీ వినోదం పంచుతాం అంతే ఖచ్చితంగా సో మరొకసారి నేను నా ప్రొడక్షన్ హౌస్కి నా దర్శకుడికి నా రైటర్కి మిగతా టెక్నీషియన్స్కి మా హీరోకి హీరోయిన్కి లీల శ్రీలీలకి ఈ ఈ శ్రీలీల రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో లెట్ అస్ కాల్ ఇట్ ఏ డే ఆల్మోస్ట్ ధమాకా థాంక్యూ Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.